గుణేషు క్రియతాం యత్నః కిమాటోపైః ప్రయోజనం విక్రీయంతే న ఘటాభిర్గావః క్షీర వివర్జితాః. లోకంలో గుణానికే మన్ననలు, కేవలం ఆడంబరాలతో ఏమీ ప్రయోజనం ఉండదు. ఆవు విషయంలో ఆలోచిస్తే ఆవు పాలు ఇస్తున్నప్పుడే దానికి విలువ. పాలు లేని ఆవు మెడలో గంట కట్టినంత మాత్రాన ఆ శబ్దాన్ని విని ఎవడూ ఆవు కొనుక్కోడు. జనాలు ఈ ఆవు పాలిస్తుందా లేదా అనే విషయాన్నే చూస్తారు. దాని మెడలో ఉండే గంటను బట్టి ఎవరు ఆవునకు వెలకట్టరు. గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభిర్ సత్యవాదిభిః అలుబ్ధైః దానశీలైశ్చ సప్తభిర్దార్య తే మహీ. గోభిర్ప్రైశ్చ వేదైశ్చ అంటే ఆవు, బ్రాహ్మణుడు, వేదము, సతీభిర్ సత్యవాదిభిః అంటే పతివ్రత, సత్యవాది, లోభి కానివాడు, దానశీలుడు అలుబ్ధై అంటే ధనశీలశ్చ అలుబ్ధై శూరవీరుడు అను ఏడుగురిపై పృథివి స్థిరపడి ఉన్నది. ఇక్కడ సత్యవాదులను పృథివి ధారకులుగా అంగీకరించను. ఇది అలంకార సర్వస్వంలో స్మరణం అనే అలంకారానికి ఎగ్జాంపుల్ గా ఉన్న శ్లోకం అండి. అత్యయిత సురాసుర ప్రభావం శిశుం అవలోక్య తవైవ తుల్య రూపం ఉసికసుత మఖద్విషాం ప్రమాథే ధృతధనుషం రఘునందనం స్మరామి. అతిశయిత సురాసుర ప్రభావం అంటే దేవతలని అతిక్రమించిన ప్రభావం, గొప్పతనం కలవాడు. తవ నీకు తుల్య రూపం, సమానమైన రూపమే కలవాడు అయిన శిశుం బాలుకుని అవలోక్య చూసి కుశికసుత కుశికపుత్రుడైన విశ్వామిత్రుని యొక్క మఖ ద్విషాం యజ్ఞానికి శత్రువులు అయిన మారీచ సుబాహుల యొక్క ప్రమాథే సంహార వేళలో ధృతధనుషం విల్లుని ధరించి ఉన్న రఘునందనం రాముణ్ణి స్మరామి స్మరిస్తున్నాను. అస్తు మహోదయ. యది మంత్రార్థ ప్రత్యయ అనర్థకం భవతి ఇది కౌత్సః. అనర్థకాహి మంత్రాః, మంత్రాలు అనర్థకాలు అని ఈయన చెప్పారు. ఎందుకు మంత్రాలు అనర్థకాలు అనేవి నిన్న మనం చూసాం. ఈ చూసిన దాన్ని ఒక్కసారి నిన్న చెప్పుకున్న బ్రీఫ్గా చెప్పుకుందాం. ముందు మా ఫస్ట్ అబ్జెక్షన్ ఏం చెప్పారంటే, మంత్రాలకి మీరు వేదాల్లో చెప్పినప్పుడు ఒక ప్రత్యేకమైన ఆనుపూర్వి చెప్పారు, అంటే ఒక ఆర్డర్ చెప్పారు. ఆ శబ్దాల్ని ఆ ఆర్డర్లోనే వాడాలి, ఆ మంత్రాల్లో వాటిని మార్చడానికి వీల్లేదు అని చెప్పారు. కానీ మనం లౌకికంగా ఆనుపూర్వుని ఇటు అటు కూడా మార్చి మాట్లాడచ్చును మనం. ఆ వెసులుబాటు ఉంటుంది. అంటే ఆహార పాత్రం అనొచ్చు, పాత్రం ఆహార అని అనొచ్చు. అదే మీరు వేద భాషలోకి వెళ్ళారంటే అగ్న ఆయాహి వేతయే అని ఒక మాట ఉంటే అదే క్రమంలో ఆ మాటల్ని చెప్పాలి తప్ప ఆ క్రమాన్ని తప్పి ఇటు అటు మార్చి చెప్పడానికి వీల్లేదు. ఇది దీనివల్ల మనకి సౌలభ్యం లేకుండా పోయింది కనుక అంత మా మంత్రాలు పెద్ద అర్థవంతమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది మొదటి అబ్జెక్షన్. రెండో అబ్జెక్షన్ ఏమిటంటే, మంత్రాలు మనకి ఒక ఛందస్సులో మనకు తెలుసును. మంత్రాలు అనేవి ఒక ఛందస్సులో శ్లోకాల రూపంలో ఉన్నాయి మనకి. వాటిని మనకి వాటి రూపంలో అర్థం చేసుకోవడం కష్టమని బ్రాహ్మణాలను రచించారు. దాని తర్వాత బ్రాహ్మణాలు అంటే ఈ మంత్రాల అర్థాలని వచన రూపంలో రచించారు. వీళ్ళు ఏమంటారంటే, మీ మంత్రాలు అర్థం కలిగి ఉంటే ఆ మంత్రం చదవగానే అర్థం తెలిసిపోతుంది కదా, మళ్ళీ మీరు బ్రాహ్మణాలు రాసి చెప్పాల్సిన అగత్యం ఏమొచ్చింది అంటే, మంత్రాల్లో ఏం అర్థం లేదు, మీరు ఇక్కడ ఏదో అర్థం కల్పించి చెప్తున్నారు అన్న ఉద్దేశంగా వాళ్ళు చెప్పారు అనమాట. అందుకని ఈ విధంగా కూడా మంత్రాలు అనర్థకాలు అని చెప్పొచ్చును. అంటే వాళ్ళు దానికి ఏం చెప్పారంటే, గురుప్రథ స్వ అని ఒక మంత్రం ఉంది, మళ్ళీ దాన్ని ఇతి ప్రథయతి ఈ విధంగా చెయ్యని చెప్తున్నది అని అలా ఎందుకు చెప్పాలి మళ్ళీని, అంటే మీ మంత్రాలకు అర్థం లేదు కనుక మళ్ళీ మీరు దాని అర్థాన్ని చెప్పాల్సి వస్తుంది అని ఇక్కడ చెప్పారు. అది రెండవది. మూడవది ఏమిటంటే,
కొన్ని కొన్ని మంత్రాలు అర్థరహితంగా ఉంటాయి. ఉదాహరణకి మనం ఒక హోమం చేసేటప్పుడు అందులో ఓషధులు సమర్పించేటప్పుడు మంత్రం ఏం చెప్తుందంటే, ఓషధియే త్రాయస్య ఏనం, ఓ ఓషధి ఈయనని రక్షించు అని చెప్పి చెప్తోంది. ఓషధులు అంటే ఆ ఓషధుల్ని కలిగి ఉండే వృక్షాలు అన్నమాట. వాటిని అవే రక్షించుకోలేవు కదా, ఈ కర్తని ఏమి రక్షిస్తాయి అని వాళ్ళు చెప్పారు. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా ఏం చెప్పారంటే, బలి ఇచ్చేటప్పుడు స్వధితే మైనం హింసీహి, స్వధితే మా ఏనం హింసీహి, ఓ కత్తి ఈయన్ని హింసించకు అని ఒక మంత్రం చెప్పి కత్తితో బలి కొట్టేస్తున్నారు. మీరు ఇదేం బాగుంది, నువ్వు స్వతంత్రంగా నువ్వే హింసిస్తూ కత్తిని ఈయన్ని హింసించకు అని చెప్పి మంత్రం చదవడం ఏమిటి, మీనింగ్లెస్ అదొకటి చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే, మంత్రాలు మ్యూచువల్లీ అపోజింగ్ మీనింగ్స్ ఇస్తున్నారు, మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ మీనింగ్స్. ఏ విధంగా అంటే, ఒక్క చోట మంత్రం వేదాల్లో ఏముంటుందంటే, ఏక ఏవ రుద్రః అవతస్థే నా ద్వితీయ, అంటే రుద్రుడు అనేవాడు ఒకడే ఉన్నాడు, రెండో వాడెవడు రుద్రుడు అనేవాడు లేడు, రుద్రుడు ఒక్కడే అని ఒక చోట చెప్పింది మంత్రం. మరొక చోట ఏం చెప్పింది, అసంఖ్యాత సహస్రాణి ఏ రుద్ర అధిభూమ్యామ, అంటే ఈ భూమి మీద సంఖ్యాకమైనటువంటి వేల కొలది రుద్రులు ఉన్నారు అని చెప్తోంది. ఇదేమిటి, అక్కడ ఒక్కడే ఉన్నాడని చెప్పడం ఏమిటి, ఇక్కడ వేల కొలది ఉన్నాడని చెప్పడం ఏమిటి, ఈ రెండు రెండు కూడా మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ కదా, అందుకని సెల్ఫ్ కాంట్రడిక్టరీ, అందుకని మంత్రాలు అర్థరహితాలు అని చెప్పారు. ఇలాంటిది ఇంకొక ఉదాహరణ కూడా ఏం చెప్పారంటే, ఒక సందర్భంలో అశత్రు ఇంద్ర జజ్జిషే, అంటే ఇంద్రుడు శత్రువులు లేకుండా పుట్టినవాడు అని ఒక మంత్రంలో చెప్పారు. ఇంకో మంత్రంలో ఏం చెప్పారంటే, శతం సేన అజయత్ శాకం ఇంద్రః, అంటే వందలాది సేనల్ని క్షణంలో ఇంద్రుడు నిర్జించి వేశాడు అని చెప్పి చెప్పారు. ఇది ఎట్లా, ఓ పక్కన శత్రువులే లేకుండా పుట్టాడు అని చెప్తే వందలాది శత్రు సేనల్ని నిర్జించి వేశాడు అని ఎట్లా చెప్తారు. ఇవి కూడా అర్థం లేనటువంటి వ్యవహారం ఇది కూడా, అందుకని మంత్రాలు అర్థరహితాలు అని కూడా చెప్పారు. తర్వాత అలాగే విధి నెరిగిన హోత, హోత అంటే యజ్ఞాల్ని చేయించేవాడు అనమాట. ఆయనకి చెప్పేటప్పుడు మంత్రం చదివిన తర్వాత అగ్నియే సమిధ్యమానాయ అనుబ్రూహి అని ఒక మంత్రం చదివిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో ఆయనకి చెప్పడం కూడా ఉంటుంది అక్కడ బ్రాహ్మణంలో. అది ఎందుకు ఉండాలి, మళ్ళీ ఆయన ప్రేరణ ఎందుకు చేయాలి, ఆయన ఆల్రెడీ ఆ వేదం చదువుకున్నవాడు కదా, ఆయనకు అంతా పాండిత్యం ఉన్నవాడు, ఆయన తెలిసిన వాడే కదా, మళ్ళీ ఆయనకు చెప్పాల్సిన అవసరం ఏమిటంటే నువ్వు ముందు చెప్పిన మంత్రానికి అర్థం లేదు కనుక నువ్వు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అని ఒక అబ్జెక్షన్ చెప్పారు. తర్వాత ఇంకా అదితిని, అదితి ద్యౌహో అదితి అంతరిక్షం, అదితి నీవే ద్యులోకం, అదితి నీవే అంతరిక్ష లోకం అని చెప్పి చెప్పారు. దీని మీద వీళ్ళు ఏమన్నారంటే, ఒక్కావిడే ఒక పక్కనే ద్యులోకం ఇంకొక పక్కన అంతరిక్ష లోకం ఎట్లా అవుతుంది, ఎక్కడైనా లోకంలో తల్లి తండ్రి ఒక్కళ్ళే అవుతారా, ఎవరు కదా, తల్లి వేరే తండ్రి వేరే, అలాగే ద్యులోకం వేరే అంతరిక్ష లోకం వేరే, ఈ రెండు ఒక్కళ్ళే ఎలా అవుతారు అన్నది ఇక్కడ ఒక అబ్జెక్షన్ చెప్పారు. ఇంకొకటి ఏమిటంటే, కొన్ని కొన్ని మాటలు ఈ మంత్రాల్లో వాడిన కొన్ని కొన్ని శబ్దాలకి అర్థాలు నిర్దిష్టంగా ఇప్పటికీ చెప్పబడలేదు. ఉదాహరణకి అమ్యగ్ యాదృష్మిన్ జరాయాయ కాణుక, ఇటువంటి కొన్ని మాటలు మంత్రాల్లో ఉన్న మాటలను ఉదహరించి వీటి అర్థాలు ఇప్పుడు మాత్రం మీరు నిక్కచ్చిగా చెప్పగలరా, చెప్పలేకపోతున్నారు. ఈ కారణాలుగా మీ మంత్రాలు అర్థకాలే తప్ప దానికి అర్థమేమీ లేదు. ఇటువంటి అర్థరహితాలైన మంత్రాలు చెప్పాలని నిరుక్తి శాస్త్రం కూడా కావాలా అని వాళ్ళ ఉద్దేశం. దీనికి ఇప్పుడు జస్టిఫికేషన్ ఎలా చెప్పారు అని అంటే, అర్థవంత శబ్ద సామాన్యాత్, అర్థవంత శబ్ద సామాన్యాత్ అంటే ఈ శబ్దాలన్నీ కూడా అర్థవంతమైనవే. సామాన్యంగా లోకంలో శబ్దాలు ఉన్నాయండి, లోకంలో కొన్ని శబ్దాలు ఉన్నాయి, అవే శబ్దాలు కొన్ని వేదాల్లో కూడా ఉన్నాయి, వేదాల్లో ఉన్న శబ్దాలు కొన్ని లోకంలో ఉన్నాయి, లోకంలో వాడుకలో ఉన్న శబ్దాలు వేదంలో ఉన్నాయి. నువ్వు లోకంలో మాట్లాడేటప్పుడేమో అర్థం లేనివి అంటం లేదు, మన మాటలకు అర్థం లేనివి అని అంటున్నావా, అంటం లేదు. వేదంలోకి వచ్చేటప్పటికి మరి వేద మంత్రాలు ఏమో అనర్థకాలు అని అంటున్నావు. ఓహో పురుష ఇవన్నీ వేరు వేరు శబ్దాలు. ఇటువంటి శబ్దాలు లోకంలోనూ ఉన్నాయి, వేదాల్లోనూ ఉన్నాయి. లోకంలో నువ్వు వాటి అర్థాలు ఒప్పుకుంటున్నావు, వేదాల్లో కూడా వాటి అర్థాలు ఒప్పుకోవాల్సిందే. అలాగే కొన్ని లోకంలో లేని ప్రయోగాలు వేదాల్లో ఉంటే తప్పే ఉంది, అందులో అవి కూడా అర్థవంతాలే అవుతాయి అని వీళ్ళు రేజ్ చేసిన 7 అబ్జెక్షన్స్ ని ఒక్కొక్క దాన్ని ఏ విధంగా ఖండన చేశారంటే, ఉదాహరణకి మొట్టమొదటి అబ్జెక్షన్ ఆనుకూబి గురించి చెప్పారు. అంటే ఒక మంత్రం చదివేటప్పుడు అదే క్రమంలో చదవాలి, క్రమము అనేదాన్ని ఆనుపూర్వి అంటే ఏది ముందు ఏది వెనక అని, ఇది మార్చడానికి వీల్లేదు అని కదా. దీనికి లోకంలో కూడా ఆనుపూర్వి ఉన్న శబ్దాలు ఉన్నాయి,
ఎందుకంటే మనం లోకంలో ఇంద్రాగ్ని అని మనం మామూలుగా లోకంలో కూడా వాడతాం కదా, ఇంద్రుడు అగ్ని, ఇంద్రాగ్ని అని వాడతాం అని, అంతేగాని అగ్నేంద్ర అని వాడడం, అగ్ని ప్లస్ ఇంద్ర అగ్నేంద్ర అంటామా, అనం ఇంద్రాగ్ని అని అంటాం. అలాగే మాతాపితరవు అంటాం, అంటే తల్లిదండ్రులు అంటామే తప్ప తండ్రి తల్లులు అని అనం కదా. ఇవన్నీ మనం లోకంలో వాడే మాటలే, ఇది వేదాల్లోనే ఉన్నాం, ఏం కాదు. ఇది మాతాపితరవు లోకంలో వాడతాం, ఇంద్రాగ్ని అలాగే పితాపుత్రవు కొడుకు తండ్రి, దాన్ని పితాపుత్రవు అని మనం సోమ సమాసం చేస్తాం. అంతేగాని పుత్రుని ముందును పితరుని తర్వాత పెట్టం కదా మనం, ఈ ఆనుకూరి మార్చట్లేదు కదా. అంచేత లోకంలో కూడా మనం ప్రయోగించే సమాసాల్లో ఆనుపూర్వి ఉంది, లేదని కాదు. మీ చోట్ల లేకపోవచ్చును, పాత్రమాహార లాంటి చోట్ల లేకపోవచ్చును, కానీ ఆనుపూర్వి ప్రత్యేకించి ఉన్నవి కూడా ఉన్నాయిగా. దాని ఆనుపూర్వి మార్చును లోకంలో కూడా మాట్లాడటం లేదు కదా. ఇక్కడ ఒప్పుకున్నప్పుడు వేదంలో కూడా ఇలా ఆనుపూర్వి సహితంగా ఉన్న మంత్రాల్ని ఎందుకు అంగీకరించలేవు? నువ్వు అంగీకరించాలి, అది కూడా అర్థవంతమే. రెండోది, మంత్రాలు అనేవి బ్రీఫ్గా అది ఒక సూత్ర రూపకంగా ఉంటాయి కనుక వాటిని వివరించి కొత్త అర్థాన్ని ఏం చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ వచనంగా నీకు ఉన్న మంత్రాన్ని వివరించేటప్పుడు ఆ మంత్రంలో ఉన్న అర్థాన్నే విపులీకరించి చెప్పే ప్రయత్నమే కానీ కొత్తగా లేని అర్థాన్ని ఏమి అక్కడ కల్పించటం లేదు. అందుకని ఇది అవసరమే, మంత్రం అర్థం కావు కనుక వచన రూపంగా దాన్ని బ్రాహ్మణాలుగా దాన్ని చెప్పారు. అంటే ఉన్న మంత్రాన్నే దాని ఉన్న అర్థాన్ని విస్తారంగా విస్తరించి చెప్పారు, అది మనకు మంచిగా అర్థమయ్యేటందుకు, బాగా అర్థమయ్యేటందుకు. అంచేత కేవలం మంత్ర రూపంలో ఉన్నది బ్రాహ్మణ రూపంగా చెప్పినందువల్ల మంత్ర అర్థరహితాలు అని అనకు అని అనడానికి వీల్లేదు అని ఒకటి చెప్పారు. తర్వాత మూడోది, ఓ ఓషధి రక్షించుము అని అన్నారు. ఓషధి అనే దాంట్లోనండి షద్ అంటే షధి అనేటటువంటిది అది మనం అధిష్టాన దేవతలు అని అంటాం. ఇప్పుడు గాలి ఉందండి, మనం వాయుదేవత అంటాం. వాయుదేవత అంటే ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు ఉండరు. ఈ మనకు మనం మనం అనుభవిస్తున్న గాలి అంతటా నిండి ఉన్నవాడే వాయుదేవుడు. అంటే ఆ గాలిలో ఒక శక్తి ఉంది మనకు తెలుసును, ఆ శక్తి అనే దాన్ని మనం ఏమంటాం, కాన్షియస్నెస్, చైతన్య స్వరూపము అని అంటాం. మనలో ఉండేటటువంటి చైతన్యం అంతటికి ఆ చైతన్య స్వరూపమే, పరమాత్మ స్వరూపం ఒక్కటే చైతన్యం కలిగినది. అది తప్ప మిగతావన్నీ జడాలే అని మనం మనకు తెలుసు. అది మిగతాదంతా జడమే, ఇందులో ప్రకృతి నుంచి ఉద్భవించేది అంతా జడ పదార్థమే. ప్రకృతితో సహా చైతన్యం అనేది ఒక పరమేశ్వరులోనే, పరమాత్మలో మాత్రమే ఉంది. ఆ చైతన్యమే మనకి ఈ జడ పదార్థాల్లో ప్రతిఫలించి మన జడ పదార్థాలన్నీ చైతన్యవంతం అవుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు పంచభూతాలు తీసుకుంటే ప్రతిభూతంలోనూ కూడా మనకి కనపడే రూపం జడం, అందులో దానికి ఆ చైతన్యవంతం కావడానికి అందులో ఏ శక్తి అయితే ఉందో, దివ్యశక్తి, దేవశక్తి, అది అది మనకి అక్కడ ఉండేటటువంటి దేవత అనమాట, అధిష్టాన దేవత అని దాన్ని అంటాం మనం. అంటే ఒక రకమైనటువంటి ప్రకృతి తత్వంలో ఒక రకమైనటువంటి ధర్మం ఉంటుంది, ఆ ధర్మానికి ఆ దేవతకి ఒక పేరు పెట్టుకొని మనం దాన్ని వాయుదేవత, వరుణదేవత, అగ్నిదేవత ఇట్లా మాట్లాడుకుంటాం. అంచేత ప్రతి తత్వంలోనూ కూడా ఒక అధిష్టాన దేవత అనేది ఉంటుంది. మనం వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతాం. మనం ఒక చెట్టుకు దండం పెడుతున్నాం అంటే చెట్టుకు అండి మనం దండం పెట్టేది, చెట్టు మానికి కాదు మనం దండం పెట్టేది. ఆ చెట్టులో ఉన్నటువంటి మనం ఇప్పుడు ఒక రావి చెట్టుకు వెళ్ళి దండం పెట్టారు, రావి చెట్టుకు వెళ్ళి దండం పెట్టారంటే చెట్టుకు ఎందుకంటే దండం పెట్టడం, మర్రి చెట్టుకు వెళ్ళి దండం పెడతారా, కట్టంగా రావి చెట్టుకు ఎందుకు పెడుతున్నారు? అంటే మీరు రావి చెట్టులో ఒక అధిష్టాన దేవతని మీరు చూస్తున్నారు. అశ్వత్థ నారాయణం అంటాం, రావి వేప కలిపి వేసి అశ్వత్థ వృక్షము, రావి చెట్టు. అక్కడ మనం అందులో ఏమిటంటే అందులో మనం ఒక అధిష్టాన దేవతను చూస్తున్నాం కదా, ఆ దేవతకి నమస్కారం పెడుతున్నాం. అంతేగాని కనిపిస్తున్న చెట్టు బెరడుకిని, మానికి, ఆకులకి, కొమ్మలకి కాదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఓషధి త్రాయస్వ, ఓ ఓషధి రక్షించు అంటే ఆ ఓషధిలో ఉన్న అధిష్టాన దేవత అంటే అందులో ఉన్న చైతన్య స్వరూపం, అంటే అందులో ఉన్న శక్తి, ఆ శక్తిని ప్రార్థిస్తున్నాం, అంతేగాని ఆ చెట్టుని కాదు. అంచేత మీరు ఇది అర్థం చేసుకోవలసింది. ఇక్కడ ఓషధి ఏనం త్రాయస్వ అని అన్నప్పుడు దాని అర్థం మనం ఆ ఓషధిలో ఉన్నటువంటి అధిష్టాన దేవతని మనం ప్రార్థన చేస్తున్నాం తప్ప, అంటే అందులో ఉన్న చైతన్య స్వరూపాన్ని ప్రార్థన చేస్తున్నాం తప్ప ఆ చెట్టుని కాదు. కనుక మంత్రాలు అర్థవంతాలే కానీ అనర్థకాలు కాదు అని చెప్పి చెప్పారు. అలాగే ఇంకొకటి ఏం చెప్పారు, ఇంద్ర అజాతశత్రు, ఇంద్రుడు అజాతశత్రువు,
అనేక సేనలు జయించాడు. ఇవి ఆపోజిట్ మీనింగ్తో ఉన్నాయి. ఇటువంటివే కదా చెప్పారు మీరు. ఇప్పుడు లౌకికంలో కూడా మనం ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నాం. ఏమంటారు, ఒక ఉదాహరణలు కొన్ని కొన్ని మన లోకంలో వాడుకలో ఉండేవి చెప్పుకుందాం. అసపత్నేయం బ్రాహ్మణ, బ్రాహ్మణులు విరోధులు అనేవాళ్ళు లేని వాళ్ళు అని చెప్తాం మనం ఇక్కడ. అలాగే కొందరు రాజులు, ఇప్పుడు నేను చెప్పాను యుధిష్ఠిరుడు ఉన్నాడు, ఆయన ఏమంటాం మనం అజాత శత్రువు అన్నాం. అలాగే ఒక జనరల్ సేయింగ్ ఒకటి ఉంది, అనమిత్రో రాజా అంటారు. అంటే రాజు ప్రజారంజకంగా బాగా పరిపాలిస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకుంటే ఆయన్ని అనమిత్ర రాజా అంటే నా అమిత్ర నా మిత్ర అంటే మిత్రుడు కానివాడు లేనివాడు. ఈ రాజుగారు మా రాజుగారు అంత మంచివాడు, ఆయనకి శత్రువు అనేవాడు లేడు, అంటే మిత్రుడు కానివాడు లేడు అని చెప్పడం అనమిత్ర రాజా. ఇవి కూడా మనకి లోకంలో ఉన్నాయి. సపత్నేయం బ్రాహ్మణ అనమిత్ర రాజా అనేటటువంటి ప్రయోగాలు లోకంలో ఉన్నాయి. దీని అర్థం ఆ రాజుకి ఎవరు శత్రువులు లేరనా, ఆయనకి ఎవరితో పక్క వాళ్ళతో ఎప్పుడు ఏది యుద్ధం రాలేదనా. ధర్మరాజుకే వచ్చింది కదా మహాకురుక్షేత్రం, దాన్ని మించిన యుద్ధం చరిత్రలోనే లేదు కదా. ఇవన్నీ వస్తాయి. అయితే మరి ఎందుకన్నారు అని అంటే వీటిని ఏమంటాం అంటే ఔపచారిక ప్రయోగాలు అని అంటాం మనం. కొద్ది మంది శత్రువులు ఉంటారు లేరని కాదు, దాన్ని ఔపచారిక ప్రయోగము అంటారు. అలాగే ఇప్పుడు మీరు చెప్పేది కూడా ఈ మంత్రాల్లో కూడా ఔపచారిక ప్రయోగాలుగా తీసుకోవాలి తప్ప ఇంద్రుడు గురించి చెప్పినదిని రుద్రుడి గురించి చెప్పినవి ఔపచారిక ప్రయోగాలుగా తీసుకోవాలి కనుక కానీ మీరు మంత్రమే తప్పు అని అనకూడదు అని ఇక్కడ చెప్పారు. తర్వాత ఇంకొక దాంట్లో ఏం చెప్పారు, ఈ వేదం గురించి అంతా తెలిసిన వాడికి మళ్ళీ నువ్వు ప్రక్రియను చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది బ్రాహ్మణం ద్వారా మళ్ళీ ఆయనకి తెలియపరచడం. ఆయనకు ఆల్రెడీ వేదం తెలుసును కదా, అధ్యయనం చేసిన వాడు పండితుడు కదా అని అన్నదానికి ఏం చెప్తున్నారంటే, ఒక పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనని మనం పరిచయం చేసుకొని మా తర్వాత ఆయనతో సంభాషించడము అనేటటువంటిది, ఏమైనా నివేదనలు ఉంటే చేసుకోవడం అనేటటువంటిది అదొక పద్ధతి, అదొక గౌరవం. అలాగే ఇక్కడ కూడా ఏం చేయాలి చేయడం అనేది ఒక పద్ధతి కిందనే తీసుకోవాలి తప్ప ఆయనకి తెలియక చెప్పారు అని కాదు. అలాగే ఇక్కడ కూడా ఒక పద్ధతిగా ఇలా చేయండి మంత్రం చదువుతారు ఇలా చేయండి అని చెప్తూ ఉంటారు. అలాగే యాజ్ఞికుడు హోతకి కూడా అట్లానే చెప్తారు ప్రతి మంత్రం అప్పుడు ఏం చేయాలో చెప్తూ ఉంటారు. ఇందులో అసంబద్ధం ఏమీ లేదు. దీనివల్ల మీరు మంత్రాల అనర్థకాలు అని అనాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఇంకా తర్వాత ఏమన్నారు, అదితి గురించి చెప్పినది ద్విలోకము అదితియే, అంతరిక్ష లోకము అదితి అని చెప్తే రెండు ఒకళ్ళు అవుతారు. ఏమండి మనం కూడా దేవుణ్ణి ఉద్దేశించి లేదు, మనం ప్రభు రాజుగారు ఉంటారు మంచిగా, రాజుగారు గొప్ప ప్రజారంజకుడు ఆయన, ఆయన పాలన చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటామండి, అయ్యా మహారాజా మా తల్లి తండ్రి అంతా మీరే అని అనవండి అంటాం కదా. మనకి పద్యం కూడా ఉంది కదా, త్వమ్మే మాత త్వమ్మే పిత అని మనకు ఒక శ్లోకం కూడా ఉంది కదా, నీవే తల్లివి నీవే తండ్రివి. ఇక్కడ మనం ఒక్కళ్ళనే నువ్వే తల్లివి నువ్వే తండ్రివి అని అంటలేదా అండి లోకంలో? అప్పుడు నువ్వు తప్పు పెట్టావా ఏంటి, ఒక్కళ్ళనే పట్టుకుని నువ్వే తల్లి నువ్వే తండ్రి అంటావేమిటి, తల్లి తండ్రి ఒక్కళ్ళే అవుతారేమిటి అని అక్కడ అన్నావా? అనలేదు కదా. ఇక్కడ అన్నప్పుడు లోకంలో ఉన్న ప్రయోగాల విషయంలో నువ్వు తప్పు పట్టకుండా నువ్వు కూడా ప్రయోగాలను చేస్తున్నప్పుడు వేదంలోకి వచ్చినప్పుడు అటువంటి వాటిని పట్టుకుని తప్పు చెప్తారే మీరు, చెప్పకూడదు కదా. అంచేత అక్కడ మంత్రాలు అనర్థాలు అని ఆ కారణంగా మీరు చెప్పడానికి వీలు లేదు అని చెప్పి చెప్పారు. ఇంకా ఆఖరిది ఏమిటంటే కొన్ని కొన్ని మంత్రాలకి లేదు ఆ మంత్రాల్లో ఉండే కొన్ని కొన్ని శబ్దాలకి నిర్దిష్టమైన అర్థాలు ఇప్పటికీ కూడా చెప్పబడలేదు అని మీరు చెప్పారు. కానీ ఎందుకు చెప్పబడలేదండి, అన్నీ చెప్పబడ్డాయి మీరు వినలేదు, మీకు తెలియదు, మీ దృష్టిలోకి రాలేదు. మీరు తెలుసుకోదలుచుకుంటే తెలిసిన వాళ్ళని వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్పగలుగుతారు, ఉన్నారు, ఆ ప్రతి దానికి అర్థం చెప్పే పండితులు ఉంటారు వేద పండితులు. మీరు తెలుసుకోదలుచుకుంటే వాళ్ళని వెళ్ళి అడగాలి. మీకు తెలియనంత మాత్రాన్ని కొన్ని మాటలు పట్టుకుని వీటికి అర్థాలు తెలియట్లేదు కనుక వీటికి అర్థాలు లేవు అని అంటే ఏం పద్ధతి అది, అలా చెప్పకూడదు. మంత్రానికి స్పష్టమైన అర్థాలు లేవు అంటే నీకు తెలియకపోతే లేవని కాదు, అర్థాలు ఉన్నాయి, తెలిసిన వాళ్ళు ఉన్నారు, నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఆ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి, అది నీ ధర్మం. నీకు తెలియనంత మాత్రాన దానికి మంత్రానికి అర్థమే లేదు అని అనడం ఇది సరికాదు. చూడండి, మంత్రాలు అర్థములు స్పష్టంగా లేవనంటే సరికాదు. పురుషులందరి విశేషమైన పురుషుడు అన్ని పదాలకి స్పష్టమైన అర్థం చెప్పగలిగిన వాడై ఉంటాడు. అటువంటి వారి నుండి మంత్రాలు స్పష్టమైన అర్థాన్ని గ్రహించలేకపోవటం వ్యక్తి అపరాధమే గాని మంత్రాపరాధం కాదు. ఈ విధంగానే అన్నింటికీ కూడా అన్ని అబ్జెక్షన్స్కి కూడా ఈ విధమైన సమాధానాలు చెప్పి, కనుక మంత్రాలు వేద మంత్రాలన్నీ అర్థవంతాలే కానీ అనర్థకాలు కాదు అని చెప్పి ఇక్కడ మనకి దాన్ని జస్టిఫై చేసి చెప్పారు అన్నమాట. సరేనండి.
థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. మళ్ళీ మనం సోమవారం కలుద్దామండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ వీకెండ్, అండ్ విల్ మీట్ కమింగ్ మండే. కొన్ని ఉత్పత్తార్థాలు చూద్దాము. థ్యాంక్ యూ, గుడ్ నైట్, కలుద్దామండి. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. నమస్తే.